టీటీడీ హెల్త్ విభాగం ద్వారా టీటీడీ విద్యా సంస్థలో తిరుచానూరు, గోవిందరాజస్వామి టెంపుల్, ఏడి బిల్డింగ్ తదితర ప్రాంతాలలో దాదాపు 20 సంవత్సరాల నుండి 570 మంది కార్మికులు పనిచేస్తుంటే అందులో 250 మంది కార్మికులను తొలగించాలని, టీటీడీ హెల్త్ టెండర్లో నిబంధనలు పెట్టడం అన్యాయమని, పనిచేస్తున్న కార్మికులందరినీ యథావిధిగా కొనసాగించాలని కోరుతూ నేడు ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద సీఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు టి సుబ్రహ్మణ్యం, సీఐటియు ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్, సీఐటియు నగర కార్యదర్శి వర్గ సభ్యురాలు పి బుజ్జి మాట్లాడుతూ, కొత్తగా హెల్త్ టెండర్ తగ్గించుకున్న A1 సర్వీస్ కంపెనీ టెండర్ అగ్రిమెంట్ లో పొందుపరిచిన విధంగా టీటీడీ నిర్ణయించిన మేరకు 320 మంది కార్మికులను తీసుకుంటామని చెబుతున్నారని అన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులను ఉన్నపలంగా తొలగించాలని టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఏ ఒక్క కార్మికుల్ని తొలగించినా సీఐటియు ఆందోళన చేపడుతుందని తెలిపారు. సమస్యను తీవ్రతరం కాకుండా టీటీడీ యాజమాన్యం గతంలో పనిచేస్తున్న కార్మికులందరినీ యథావిధిగా కొనసాగించడం కోసం తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ అవసరమైతే రేపు ఆందోళన చేపట్టక తప్పదని అన్నారు. ధర్నా కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలలో హెల్త్ విభాగం ద్వారా దాదాపు 570 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళు ఏళ్ల తరబడి పనిచేస్తుంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి A1 సర్వీస్ కంపెనీ వారు మాకు కేవలం 570 మందిలో 320 మందిని మాత్రమే కార్మికుల్ని విధుల్లోకి తీసుకుంటామని, మిగతా వారిని ఏ ఒక్కరిని తీసుకోమని చెప్పి అటు టీటీడీ యాజమాన్యం టెండర్ దక్కించుకున్న A1 కాంట్రాక్టర్లు చెప్తున్నారు. మేము టీటీడీ యాజమాన్యాన్ని, A1 సర్వీస్ కంపెనీ వారిని ఒకటే కోరుతున్నాం. ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని అన్యాయంగా అక్రమంగా తొలగిస్తే వీరి కుటుంబాలు వీధిని పడడం తప్ప ఇంకొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. టీటీడీ యాజమాన్యానికి కూడా ఇది మంచిది కాదని చెప్పి సిఐటీఎన్గా తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా టీటీడీ యాజమాన్యం ఈ టెండర్ని మళ్ళీ రీటెండర్గా మార్చడం చేస్తారా, లేకపోతే టెండర్లో పెట్టినటువంటి నిబంధనలు మార్చుతారా, అది మీ ఇష్టం. ఏమైనా సరే గతంలో పనిచేస్తున్న ఏ ఒక్క కార్మికుని తొలగించకుండా కార్మికులందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి సిఐటీఎన్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపటి నుండి టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా సిఐటీఎన్గా హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా ఈఓ గారు తిరుపతిలో జరుగుతున్నటువంటి హెల్త్ విభాగంలో జరుగుతున్నటువంటి వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఏ ఒక్క కార్మికుని తొలగించకుండా కాంట్రాక్టర్కి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి, ఏ ఒక్క కార్మికుని కడుపులు కొట్టద్దని చెప్పి సిఐటీఎన్ తరఫున టీటీడీ యాజమాన్యాన్ని కోరుతున్నాము. లేని పక్షంలో తొలగించిన ప్రతి ఒక్క కార్మికుని విధుల్లోకి తీసుకునేంత